ఫ్రెక్స్ టీఎస్టీఎస్సి అప్లికేషన్ని మీరు మొబైల్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తాను. మనకు ఓన్లీ డిస్టిక్ ఎడిట్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఇచ్చారు. అంటే మీరు గతంలో ఎక్కడ పోస్టులు ఉంటే అక్కడ అప్లై చేసుకున్నారు, ఇప్పుడు కొందరికి లోకల్ డిస్టిక్లో పోస్టులు అయితే పెరిగాయన్నమాట, ఆ డిస్టిక్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి టీఎస్డిఎస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు వెబ్సైట్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే చూపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది అన్నమాట. రెండు ఇచ్చేయాలి. ఇచ్చేయాలంటే మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, చేస్తే పేస్ట్ అని వస్తుంది. ఫస్ట్ మీరు కాపీ చేసుకోండి, మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది, పేస్ట్ చేయండి. అలాగే ఇప్పుడు ఆధార్ నెంబర్ కూడా ఆ విధంగానే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, తర్వాత పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు సర్చ్ అని కనిపిస్తుంది కదా, సర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, మీ యొక్క నేము, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అప్లైడ్ డిస్ట్రిక్ అంటే మీరు ప్రీవియస్ ఏ డిస్ట్రిక్ అప్లైడ్ చేశారు ఆ డిస్ట్రిక్ చూపిస్తుంది. ఇక్కడ మీ ఫోటో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు మళ్ళీ న్యూ డిస్ట్రిక్ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ డిస్ట్రిక్ట్ అయితే తీసుకోవట్లేదు. మీరు కొత్తగా ఏ డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లోకల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తే చూడవచ్చు, మీరు అప్డేట్ మీద క్లిక్ చేస్తే క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది ప్లీజ్ సెలెక్ట్ న్యూ పోస్ట్ అప్లై డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఇంతకుముందు అప్లై చేసిన డిస్ట్రిక్ట్ కాకుండా కొత్త డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్డేట్ చేయాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు మొబైల్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు.